మీ న్యూస్కు స్వాగతం. నా పేరు కుల్సం బత్తుల్. చెరువులను తలపిస్తున్న నర్సీపట్నం రోడ్లు చినుకుపడిందంటే చాలు, రోడ్లన్నీ జలమయం. పట్టించుకొని అధికారులు, ఇబ్బందులు పడుతున్న జనం. చిన్నపాటి వర్షం కురిసిన నర్సీపట్నం మున్సిపాలిటీ రోడ్లన్నీ చెరువులను తలపిస్తున్నాయి. ప్రధానంగా తహసీల్దార్ కార్యాలయం, ఆర్టీసీ కాంప్లెక్స్, మోర్ తదితర ప్రాంతాల్లో సమస్య ఎక్కువగా ఉంది. చిన్న వర్షం పడిన సమయంలో వర్షపు నీటితో పాటు డ్రైనేజీలో ఉండే మురికి నీరు కలిపి రోడ్డంతా జలమయంగా మారుతుంది. దీనివల్ల వర్షం తగ్గినా జనాలంతా ఇదే మురికి నీటిలో నుండే వెళ్లాల్సి వస్తుంది. రోడ్లు పక్కన వ్యాపారం చేసుకునే వాళ్ళు ఈ వరద నీటితో నానా అగచాట్లు పడుతున్నారు. దీనివల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకోకపోవడం విశేషం. ఇక డ్రైనేజీ విషయానికి వస్తే మున్సిపాలిటీలో ఎక్కువ శాతం డ్రైనేజీ అస్తవ్యస్తంగా ఉన్నాయి. కొన్ని చోట్ల పూర్తిగా కట్టడాలు లేకపోవడం వల్ల సాధారణ సమయాల్లో సైతం మురికి నీరు రోడ్లపైనే పారుతుంటుంది. కొన్ని చోట్ల వీటిని కప్పి ఉంచకపోవడం వల్ల దోమలు వృద్ధి చెంది అనేక వ్యాధులు రావడానికి కారణమవుతున్నాయి. ప్రస్తుతం కరోనా వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో ఇలాంటి అసౌకర్యాలు సైతం అవి మరింత వ్యాప్తి చెందేందుకు దోహదం చేస్తాయి. ఈ విషయాన్ని అధికారులు గుర్తించి వెంటనే డ్రైనేజీ వ్యవస్థను ఆధునీకరించాలని మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు. వర్షం పడినప్పుడల్లా ఇక్కడ నీరు బాగా కుట్లోకి పోయేంత వరకు కూలిపోతుంది. కూలిపోయి ఆ నీరు వాటర్ అంతా కుట్లోకి పోయి మా వ్యాపారాలకు ఇబ్బంది అవుతుంది. ఎంతమంది వచ్చినా ఇది మాత్రం ప్రాబ్లం క్లీన్ చేయట్లేదు. మొన్న ఈ మధ్య ఒక 15 రోజుల క్రితం ఇది మొత్తం డ్రైనేజీ క్లీన్ చేశారు. అప్పుడు పరకలు మొత్తం మేము వేసుకున్నా ఇంచుమించు 5-6 వేలు ఖర్చు అవుతుంది. అవి తీసి మొత్తం వాటిని మున్సిపాలిటీ వాళ్ళు తీసి డంపింగ్ యార్డ్కి పంపించారు. అసలు ప్రాబ్లం అక్కడ ఎదురుందండి. అక్కడ మధు ముందు చిరగొట్టి దాని ద్వారా పంపిస్తే తప్పకైనా అక్కడ అవ్వటం, అది మానేసి మాట మాటకి ప్రతి సంవత్సరం ఈ కాలం దేశం ప్రాబ్లం రెక్టిఫై అవ్వట్లేదండి. ఇది నీరు వచ్చి బళ్ళు కూడా ములిగిపోయి పడిపోయే విధంగా అంత వాటర్ ఇక్కడ పూనిపోతుందండి. దీనివల్ల మాకు వ్యాపారాలు ఎప్పుడు వర్షం పడినా సరే ఇబ్బంది అయిపోతుంది. ఒకరోజు పూర్తిగా ఇంకా షాప్ కడేవాల్సి వస్తుంది. ఈ ప్రాబ్లం గురించి ఉన్న ఇద్దరు కమిషనర్ ముందు వచ్చిన ఇద్దరు కమిషనర్లకు కూడా చెప్పామండి, అది క్లియర్ చేద్దామని చెప్పారు. మొన్న కూడా ఇది క్లియర్ చేసేటప్పుడు మేడం గారు వచ్చినప్పుడు చెప్తే ముందు ఇది క్లియర్ చేసిన తర్వాత చేస్తామని చెప్పి డ్రైనేజీలు తీశారు. కానీ ఈ ప్రాబ్లం గురించి స్పందించలేదండి. ఇప్పటికైనా దయచేసి మా యొక్క కష్టాలు అర్థం చేసుకుని క్లియర్ చేస్తారని గ్రహించి కోరుతున్నామండి. మున్సిపల్ కమిషనర్ సాధారణ నేను జాతీయ చేస్తున్నారు, 10,000 దగ్గర పెట్టుబడి అవుతుందండి. వ్యాపారం చదువుతలేవు అట్లనే నాకు తీసుకుంటే నీరు ఆకుండా పోతుంది. ఎంతసేపు చెప్తే దీని మీద పడిపోతున్నారు. ఎంత చెప్తే సుఖమే ఉందండి, మళ్ళీ మామూలుగా అయిపోయిందా? తప్పిస్తేనే కదా. నిరంతర వార్తా సమాచారం కోసం మా వి న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ కొరకు బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.